గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్ మీరు జీవితంలో త్వరగా స్థిరపడాలనుకుంటున్నారా అయితే ఎస్ఎస్సి ఇంటర్ ఫెయిల్ అయినా పాస్ అయినా అలాగే ఐటీఐ వారికి హోటల్ మేనేజ్మెంట్ వారికి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వివరాలకు ఇస్టా ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హన్మకొండ వరంగల్ డైరెక్టర్ ది బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత అలాగే ఎంబీఏ ఎల్ఎల్బీ ఎంఎస్సి హోటల్ మేనేజ్మెంట్ చేసిన విద్యావేత్త సా సుకుమార్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ ఈ మధ్య కాలంలో హోటల్ మేనేజ్మెంట్కి బాగా డిమాండ్ పెరిగింది ఇందుకు రీజన్ ఏంటి అలాగే ట్రెడిషనల్ కోర్సెస్కి ఇలాంటి కోర్సెస్కి ఓకే సో గుడ్ ఈవినింగ్ వన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెద్ద సమస్య ఈరోజు ఎదుర్కొంటున్నారు ఏంటంటే యూత్ ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితులలో వాళ్ళు జాబ్స్ కోసం తహతహలాడుతున్నారు అలాంటి పరిస్థితులలో ఒక బెస్ట్ ఉపాధి రంగం చూపెట్టేది ఒక ఉపాధి చూపెట్టేది తర్వాత జీవితంలో త్వరగా సెటిల్ అవ్వడానికి ఒక ప్రొఫెషనల్ వేగా సెటిల్ అవ్వడానికి హ్యాపీగా జీవితాన్ని రాణించడానికి సంఘంలో ఒక స్థానం ఒక ఒక సంతృప్తికరం ఒక సాటిస్ఫాక్షన్ జీవితంలో రాణించడాని కోసమని హోటల్ మేనేజ్మెంట్ ద్వారా అనేక మంది విదేశాల్లో దేశ విదేశాల్లో ఉద్యోగాల్లో సెటిల్ అవుతూ ఉన్నారు ఈ రంగంలో అనేక జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా మన దేశంలోనే కాకుండా ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్ప ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకోసమనే ఈ రంగం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నది ఈ రంగం హోటల్ ఇండస్ట్రీ అని అంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అని అంటే టూరిజం ప్లస్ హోటల్ రంగం ఈ రెండు కలిపి ఒకే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంట్లో అవకాశాలు ఎక్కువగా ఉండడం ద్వారా ఈ కోర్స్కి చాలా డిమాండ్ పెరిగింది అంత మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇరవై నుంచి అరవై మిలియన్ ప్రజలు ఈ రంగాల్లో ఈ ఉపాధి అవకాశాలు పొందుతూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఎయిర్లైన్స్లో మల్టీనేషనల్ కంపెనీస్లలో కూడా ఈ రంగంలో ఉన్నారు సో సాంప్రదాయ కోర్సులకి హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకున్న ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఎర్లీ సెటిల్మెంట్ త్వరగా జీవితంలో సెటిల్ అవ్వడానికి జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ లేకపోతే త్రీ ఇయర్స్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్లో చేసి సెటిల్ అవ్వచ్చు అనమాట ఓకే సార్ మీరు ఇందాక చెప్పారు సింగపూర్ అండ్ మలేషియా వెళ్ళి నిన్న నైటే వచ్చాను అని అంటే ఎందుకు వెళ్ళారు అక్కడ కాలేజెస్ అబ్జర్వ్ చేయడానికి కాలేజ్ వర్క్ కోసమా ఎందుకు వెళ్ళారు అసలు యా సో నిన్ననే నేను రాత్రి మిడ్ నైట్ నేను సింగపూర్ మలేషియా పర్యటనను ముగించుకొని వచ్చాను సో నేను వెళ్ళిన ప్రధాన రీజన్స్ ఏంటంటే మా కాలేజీ విద్యార్థులు ఇష్టా హోటల్ మేనేజ్మెంట్ ఒకే కోర్స్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా జాబ్ ఆపర్చునిటీస్ నిమిత్తమై పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ గ్రూప్స్తో ఇంటర్నేషనల్ ఏజెంట్స్తో టైప్ అవ్వడానికి ఎంఓయూ చేసుకోవడానికి నేను వెళ్ళి రావడం జరిగింది దీన్ని ఈ రంగంలో నేను ఎంతో ఫ్రూట్ఫుల్గా సక్సెస్ఫుల్గా నేను అక్కడ ఎంఓయూ కంప్లీట్ చేసుకొని అనేక విదేశీ ఒకే ఏజెన్సీస్తో టైప్ అయ్యేసి రావడం జరిగింది సో మా కాలేజీలో జరిగిన చదువుతున్న ప్రతి విద్యార్థికి మేము గొప్ప అవకాశాలు విదేశీ అవకాశాలు మేము కల్పించబోతున్నాం మలేషియా సింగపూర్ అనేకమైన వందల్లో ఉన్నాయి హోటల్స్ సో వాటిలలో మేము ఇంటర్న్షిప్ ఇవ్వబోతున్నాము ట్రైనింగ్స్ ఇవ్వబోతున్నాం అన్నమాట అలా ఓకే మా విద్యార్థులకి వారికి మంచి బంగారు భవిష్యత్తు కల్పించడానికి నేను విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాను సింగపూర్ మలేషియాలో మా విద్యార్థులు రేపు భవిష్యత్తులో ఇంటర్న్షిప్స్ ప్లేస్మెంట్స్ వాళ్ళు పొందబోతున్నారు సార్ చెప్పండి ఈ ఒక్క హోటల్ మేనేజ్మెంట్లోనే ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయంటారా లేదా వేరే రంగంలో కూడా ఉన్నాయంటారా సో సుష్మా ఒక్క హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అంటే హోటల్ ఇండస్ట్రీలోనే జాబ్స్ కాకుండా దీనికి అటాచ్డ్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎయిర్లైన్స్లో ఉద్యోగాలు ఉన్నాయి మా విద్యార్థులు మా పూర్వ విద్యార్థులు కతార్ దుబాయ్ ఓకే బెంగళూరు ఇట్లాంటి డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్లలో మన శంషాబాద్ ఎయిర్పోర్ట్స్లలో జాబ్స్ చేస్తూ ఉన్నారు ఎయిర్లైన్స్లలో బోల్డ్ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్నాయి అంత మాత్రమే కాకుండా మల్టీనేషనల్ కంపెనీస్ మన భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్లు ఉన్నాయి దాంట్లో విద్యార్థులు ఈ కోర్స్ చేసిన వాళ్ళు చక్కగా సెటిల్ అయిపోతారు అంత మాత్రమే కాకుండా గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా టూరిజం రంగంలో పర్యాటక రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు మేనేజర్స్గా సూపర్వైజర్స్గా జనరల్ మేనేజర్స్ లెవెల్ వరకు కూడా ఈ కోర్స్ చేసిన వాళ్ళు సెటిల్ అవ్వచ్చు ఇటు గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఎయిర్లైన్స్ టూ ఏ తర్వాత ఓకే మల్టీనేషనల్ కంపెనీస్లలో ఓకే తర్వాత ఇంకా వాళ్ళు సొంతంగా వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వడానికి కూడా ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ కల్పిస్తూ ఉంది ఈ సర్టిఫికేట్స్కి లోన్స్ ఫెసిలిటీ కూడా ఇస్తారు రిసార్ట్స్ అమ్యూస్మెంట్ పార్క్స్లలో రైల్వేస్లలో దీంట్లో జాబ్స్ ఉన్నాయి సో ఒక్క హోటల్ ఇండస్ట్రీయే కాకుండా ఇంకా అనేకమైన ఒకే అనుబంధ సంస్థలలో కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళు జాబ్ రాదు అనేది లేదు వాళ్ళకి మేము మా కాలేజ్ నుండి హండ్రెడ్ పర్సెంటేజ్ జాబ్ గ్యారెంటీ ఇస్తున్నాం ఎందుకనగా చాలా అవకాశాలు ఉన్నాయి సో ఇలా అనేక రంగాలలో విద్యార్థులు వాళ్ళు సెటిల్ అవ్వచ్చు చక్కని ప్రొఫెషనల్ కోర్సు ఎర్లీ సెటిల్మెంట్ అనేక ఉద్యోగ అవకాశాలున్న కోర్సు ఈ కోర్సు సో మీరు స్టూడెంట్స్ని ఎలా ట్రైన్ అప్ చేస్తారు అంటే ఓన్లీ క్లాసెసే చెప్తారా లేదంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ లాంటి క్లాసెస్ కూడా అటెండ్ చేస్తారా వాళ్ళకి తప్పకుండా ప్రతి విద్యార్థికి ప్రతి యువతి యువకునికి ఉపాధి అవకాశాలు రావాలి వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సైకాలజీ మార్చాలి వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళలో కొంత మార్పు తీసుకురావాలి విద్యార్థులు ఏదో జాలీగా ఉండాలి ఎంజాయ్ చేయాలన్నట్టే ఉంటారు సో వాళ్ళకి జీవితం అంటే ఏంటి అసలు లైఫ్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ఓకే కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకే గోల్ సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలి టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి జీవితంలో ఎట్లా రాణించాలి సక్సెస్ఫుల్ లివింగ్ ఎట్లా సాధించాలి అనేది ప్రతి విద్యార్థికి మేము వ్యక్తిగత ఒకే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ వీరికి తీసుకుంటాము నేను కూడా వారికి పర్సనల్గా తీసుకుంటాను అనమాట సో ఇంకా ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని మా కాలేజ్కి తీసుకొని వచ్చి పిల్లలకి తదనుగుణంగా వారికి క్లాసెస్ మేము చెప్పిస్తాము సో దట్ వాళ్ళ పర్సనాలిటీలో చేంజెస్ వస్తాయి ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటున్నా చేంజ్ చేసుకుంటారు జీవితంలో సెటిల్ కావాలి జీవితం అనేది భగవంతుడిచ్చిన గొప్ప వరం సో దీన్ని ఉపయోగించుకోవాలి దీంట్లో నేను నిష్ణాతుణ్ణి కావాలి ఈ రంగాల్లో అనేది వాళ్ళు నేర్చుకుంటారు లైఫ్లో చక్కగా సెటిల్ అవుతారు అందుకోసమనే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా మేము చెప్తాము సో స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఏంటి ఎలా తీసుకుంటారు స్టూడెంట్స్ని హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి యా మన ఇన్స్టిట్యూట్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న డిగ్రీ కోర్సు ఉంది ఓకే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రేడ్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం క్యాటరింగ్ టెక్నాలజీ ఈ రంగాలలో వారికి మేము క్లాసెస్ అంటే కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నాము దీన్ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ యూజీసీ సర్టిఫికెట్ వస్తాయి తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ సెట్విన్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్టిఫికేట్ యూత్ సర్వీసెస్ నుండి వాళ్ళకి మేము సర్టిఫికేషన్ ఇస్తామన్నమాట సో ఈ ప్రధానంగా ఈ కోర్సులు చేయాలి అని అంటే డిగ్రీ కోర్స్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ ఉండి ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబులే ఓకే ఇంటర్మీడియట్ ఐటీఐ వన్ ఇయర్ ఇంటర్మీడియట్ అంటే ఏపీ నోస్ అట్లా తెలంగాణ ఓపెన్ యూనివర్సిటీ అట్లా చేసిన వాళ్ళు వన్ ఇయర్ కోర్స్ ఉన్న ఎస్ఎస్సి తర్వాత వాళ్ళు కూడా డిగ్రీ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంటర్ ఫెయిల్ అయినాం అని చింతించాల్సిన పనేం లేదు ఈ విధంగా వారు జాబ్స్ కోర్స్ చేసుకుని మినిమం టెన్త్ క్లాస్ ఉంటే చాలు ఈ నేను చెప్పిన ఈ కోర్సెస్లో ఏదైనా చేసుకోవచ్చు ఓకే సార్ ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు హలో హలో దివ్య గారు మీ క్వశ్చన్ అడగండి సార్ గుడ్ మేడం గుడ్ ఈవినింగ్ అండి సార్ ఉన్నారు మీ క్వశ్చన్ అడగండి తప్పకుండా దివ్య గారు సో మీ తమ్ముడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోని త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్సు చేసుకోవచ్చు వన్ ఇయర్ పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కూడా చేసుకోవచ్చు ఈ కోర్సు చేసుకున్న వాళ్ళు ఎవరైనా విదేశీ ఉద్యోగాలు చక్కగా సంపాదించవచ్చు ఇంత ముందు నేను చెప్పినట్టుగా నిన్ననే నేను సింగపూర్ మలేషియా పర్యటన ముగించుకొని వచ్చాను చాలా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్తోని హోటల్స్తో టైప్స్ చేసుకున్నాము మెమోరండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది ఈవెన్ మీ తమ్ముడు అక్కడ ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు మా దగ్గర చదువుతున్న ప్రతి డిగ్రీ విద్యార్థి పీజీ డిప్లొమా విద్యార్థి రేపు సింగపూర్ మలేషియాలో సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ అంటే ఇండస్ట్రీ ట్రైనింగ్ చేయవచ్చు అనమాట మంచి స్టైఫెండ్తో ఆకర్షణీయమైన స్టైఫెండ్తో వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు అవసరమైన వారికి ఈవెన్ అక్కడ సింగపూర్లో ఉన్న లండన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి లండన్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్ కూడా మేము అందిస్తాము ఓకే పోలాండ్ చైనా జపాన్లో కూడా రేపు మా విద్యార్థులు మా కాలేజ్ విద్యార్థులు ఇంటర్న్షిప్ చేయబోతున్నారు సో నేను యుఎస్కి వెళ్ళొచ్చాను ఇలా మేము విదేశీ అనుభవం మాకున్నందున మా మీ విద్యార్థులు మీ తమ్ముడు విదేశాల్లో సెటిల్ అవ్వడానికి చాలా చక్కగా మేము వారికి ఏర్పాటు చేస్తాము చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి రేపు ఫ్యూచర్లో వీరు ఇంటర్నేషనల్ ఓకే ఇండస్ట్రీ టూర్ చేయడం ద్వారా లేకపోతే ఇంటర్న్షిప్ చేయడం ద్వారా వాళ్ళు ట్రైనింగ్ చేయడం ద్వారా వాళ్ళ ఎక్స్పోజర్ చాలా చేంజ్ అవుతుంది రేపు వారు చక్కగా లైఫ్లో సెటిల్ అవుతారు అందుకోసమనే మన కాలేజ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్తో అప్ అయి ఉంది మీ విద్యార్థి మీ తమ్ముడు తప్పకుండా విదేశాల్లో ఉద్యోగాలు చేసేటట్టుగా మేము తప్పకుండా గైడ్ చేస్తాం మా పూర్వ విద్యార్థులు చాలామంది అనేక కంట్రీస్లో ఇప్పటికీ టూ హండ్రెడ్ మెంబర్స్ డిఫరెంట్ కంట్రీస్లలో ఉన్నారు యుఎస్లో ఆస్ట్రేలియాలో దుబాయ్ మస్కట్ బెహరిన్ ఖతార్ ఒమాన్ ఓకే ఇట్లా సింగపూర్ మలేషియాలో మా విద్యార్థులు చక్కగా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఓకే సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి హలో నమస్కారం మేడం నమస్తే సదనందం గారు మీ క్వశ్చన్ అడగండి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సార్ మాది ఆదిలాబాద్ సార్ ఆదిలాబాద్ నుండి మాట్లాడుతున్నాను మా బ్రదర్ హోటల్ మేనేజ్‌మెంట్ చేయాలి అనుకుంటున్నాను సార్ ఓకే సార్ ఇందులో ఆస్తుల సదుపాయం ఏమను ఉందా సార్ తప్పకుండా సదానందం గారు మీరు ఆదిలాబాద్ నుంచి వచ్చిన మీరు వస్తున్న మీకు మేము హాస్టల్ వసతి కల్పిస్తున్నాము ఫ్రీ అకామిడేషన్ అంటే ఉచితంగా మీకు వసతి కల్పించబోతున్నాం మీ విద్యార్థులకి సో నాట్ ఓన్లీ ఒక మీ బ్రదరే కాకుండా మా కాలేజీలో దూర ప్రాంతాల్లో నుండి జాయిన్ అవ్వబోతున్న ఎవరైనా ప్రతి విద్యార్థికి మేము ఉచితంగా ఫ్రీ అకామిడేషన్ ఇవ్వబోతున్నాం బెంగళూరు ఆంధ్ర ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుండి అనేక మన తెలంగాణ జిల్లాలో నుంచి ఆంధ్ర జిల్లాలో నుంచి చాలామంది విద్యార్థులు ఉచితంగా మా వసతి తీసుకోవచ్చు సో ఫ్రీ అకామిడేషన్ సదుపాయాన్ని మేము కల్పించబోతున్నాం తప్పకుండా మీ విద్యార్థిని పంపించండి ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఎక్సలెన్సీ అవార్డు వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి సో ఇది ఎలా సాధ్యమైంది ఓకే టూ టూ థర్టీన్ సెప్టెంబర్ టూరిజం డే సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్న ప్రభుత్వం మాకు బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు మన ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం జరిగింది ఓకే అదే విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు సో మన ఉన్న ట్రాక్ రికార్డు సిక్స్టీన్ గత పదహారు సంవత్సరాలుగా నేను నా మిత్రుడు శ్రీ ఏ సంజయ్ కిరణ్ మేమిద్దరం కూడా ఒకే అంకిత భావంతో విద్యార్థులకు చేస్తున్న సేవకి మా కాలేజీలో ఉన్న స్టాఫ్ అద్భుతమైన స్టాఫ్ మాకుంది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న స్టాఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న మేనేజ్మెంట్ మేమందరం కలిసి యాజ్ అ టీమ్గా మేము విద్యార్థుల యొక్క శ్రేయస్సు కోసం ప్రగతి కోసం చాలా కృషి చేస్తున్నాము ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ డిఆర్డిఏ యూత్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెప్మా ఇట్లాంటి యూత్ సర్వీసెస్ వాళ్ళతో మేము కలిసి ఆ విద్యార్థులకు మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ మేము ఇచ్చిన ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసిన ఈ ట్రాక్ రికార్డ్కి గుర్తింపుగా మా కాలేజ్కి అవార్డు ఇవ్వడం జరిగింది సో దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము మన కాలేజ్ ఎప్పుడు కూడా విద్యార్థుల యొక్క ప్రగతి ఆకాంక్షిస్తుంది ప్లేస్మెంట్స్ టైప్స్ కలిగి విద్యార్థులకు మేము గొప్ప సేవ చేస్తున్నాము ఓకే సార్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో సార్ శివగారు మీ క్వశ్చన్ అడగండి హలో సార్ మా చెల్లిది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది సార్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తా సార్ చేయించొచ్చు అమ్మా మీ చెల్లి తప్పకుండా కోర్సు చేయవచ్చు కి చాలా డిమాండ్ ఉంది సో ఎక్కడనైనా ఎయిర్ లైన్స్ లోనైనా హోటల్ ఇండస్ట్రీ లోనైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఆఫీస్ హౌస్కీపింగ్ లాంటి డిపార్ట్మెంట్స్ కాకుండా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయినా ఎక్కడ వెళ్ళినా గర్ల్స్ కి చాలా డిమాండ్ ఉంది తప్పకుండా మీ చెల్లిని ఈ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేయించవచ్చు ఓకే సార్ సో మీరు ఏ యూనివర్సిటీ తో టై అప్ అయ్యారా అంటే స్టూడెంట్స్ కి సర్టిఫికేట్ ఎక్కడి నుంచి ఇస్తారు సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉందమ్మా యూజీసీ సర్టిఫికేట్స్ అక్కడ నుండే వస్తాయి సో దిస్ సర్టిఫికేట్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ అదర్ సర్టిఫికేట్ ఓకే బీటెక్ బీఏ బీకామ్ బీఎస్సీ చేసిన వాళ్ళట్లనో ఈ బీహెచ్ఎం డిగ్రీ చేసిన వాళ్ళకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తుంది తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ నుండి సెట్విన్ సర్టిఫికేట్స్ ఇస్తాము ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఈవెన్ సింగపూర్లో మలేషియాలో ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ఒకే ఎస్పెషల్ సర్టిఫికేట్ అవసరమైన వాళ్ళకి లండన్ యూనివర్సిటీ నుంచి ఓకే తర్వాత అక్కడున్న ఓకే యూనివర్సిటీస్ నుండి కూడా వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా వాళ్ళకి ఇంటర్న్షిప్ ఎక్కడనైతే చేశారో అక్కడ నుండి కూడా వీళ్ళకి సర్టిఫికేట్స్ అనమాట ఇవి చాలా వ్యాలిడ్ సర్టిఫికేట్స్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేట్స్ ఓకే సార్ సో హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది అని అంటుంటారు మామూలుగా సో మరి మన స్టూడెంట్స్కి అందులో ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయా ఫీజులో తప్పకుండా అండి ఇది లక్షల్లో ఫీజు ఉంటుంది అనేది ఒక అపోహ మాత్రమే మన కాలేజ్ ఇస్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇస్టా కాలేజ్ మీకు అందరికీ ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఫీజు ఓకే అందుబాటులో ఫీజు స్ట్రక్చర్ని పెట్టాము జస్ట్ థర్టీ ఫైవ్ అట్లా మీరు ఫీజు పే చేస్తే సరిపోతుందండి సో దాన్ని కూడా మీరు ఇన్స్టాల్మెంట్ వైజ్ కట్టుకోవచ్చు అనమాట సో మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు కోర్స్ ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్స్లో మీరు ఫీజు కట్టుకోవచ్చు ఇది అందుబాటులో మేము ఫీజు స్ట్రక్చర్ పెట్టినాం ఎందుకంటే మన రెండు మన తెలుగు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యాజ్ ఎ సోషల్ లో భాగంగా నేను నా మిత్రుడు ఇది మేము ఈ అవకాశాన్ని అందిస్తున్నాం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఓకే సార్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో శ్రావంతి గారు మీ క్వశ్చన్ అడగండి హలో నా పేరు శ్రావంతి అండి ఓకే మా అక్క వాళ్ళ బాబు ఇంటర్ అయిపోయిందండి ఒంటలు బాగా ఓకే శ్రవంతి గారు ఈ రంగం అద్భుతమైన రంగం అండి సో మన మన దగ్గర మన ఇన్స్టిట్యూట్ లో వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఉంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చక్కని ల్యాబ్స్ ఫెసిలిటీస్ మన కాలేజీలో ఉన్నాయి నేను నిన్ననే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాను సింగపూర్ మలేషియాలో వందల హోటల్స్ ఉన్నాయి అక్కడ ఉన్న ఓకే ఇండియన్ ఫుడ్కి చాలా డిమాండ్ ఉంది అంత మాత్రమే కాకుండా యూకే యూఎస్ ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్లలో కూడా మన ఇండియన్ ఫుడ్కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి హోటల్ మేనేజ్మెంట్లో ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎంచుకున్న వాళ్ళకి చక్కని అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఓకే చూఫ్ చెఫ్స్గా షూఫ్ చెఫ్స్గా ఎగ్జిక్యూటివ్ షెఫ్స్గా తర్వాత జూనియర్ షెఫ్స్గా వాళ్ళు సెటిల్ అవుతారు మేము మా కాలేజీలో వాళ్ళకి డిఫరెంట్ రెసిపీస్ వాళ్ళకి ఇంటర్నేషనల్ రెసిపీస్ నేర్పిస్తాము దాదాపుగా రెండు వందల రెసిపీస్ నేర్పిస్తాము మొఘలాయ్ తాయ్ చైనీస్ జపనీస్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ కాంటినెంటల్ ఇలా మేము వాళ్ళకి నేర్పిస్తాము మంచి నిష్ణాతులైన అధ్యాపకులు మన కాలేజీలో ఉన్నారు సో దట్ ఈ రంగంలో ఈ ప్రొడక్షన్ రంగంలో అనేక మంది సెటిల్ అవుతారు తప్పకుండా మీ అక్క వాళ్ళ అబ్బాయిని మీరు చేర్పించవచ్చు ఓకే సార్ ఈ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఇంటర్నేషనల్ హోటల్స్ అలాగే లో జాబ్ చేయాల్సి ఉంటుంది సో తెలుగు మీడియం వాళ్ళకి కష్టం కాదా ఓకే సో మంచి ప్రశ్న వేశారు తెలుగు మీడియం వాళ్ళకి కష్టం అంటూ ఏది లేదండి మా పూర్వపు విద్యార్థులు ఇది ఇంతకుముందు దాదాపుగా రెండు వందల మంది విద్యార్థులు ఆయా దేశాల్లో పనిచేస్తూ ఉన్నారు మేము వారికి మన కాలేజీలో చదివిన తర్వాత యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కోర్స్ ఇంటర్నేషనల్ ఓకే ఇంటర్ వాళ్ళకి ఇండస్ట్రియల్ టూర్స్ మేము ప్లాన్ చేస్తాము అంత మాత్రమే కాకుండా వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇండియాలే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ లాంటిది మేము గోవా బ్యాంగ్లూర్ ఓకే ఢిల్లీ ఇట్లాంటి డిఫరెంట్ స్టేట్స్లలో ఇవ్వడం ద్వారా తెలుగు మీడియం విద్యార్థులు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా డెవలప్ చేసుకుంటారు దానికంటే ముందుగా మన ఇన్స్టిట్యూట్లో మన కాలేజ్లో వారికి తెలుగు మీడియం విద్యార్థులకి తప్పకుండా స్పెషల్ క్లాసెస్ పెడతాము రోజు రెండు కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ వాళ్ళకు ఉంటాయన్నమాట మంచి నిష్ణాతులైన అధ్యాపకులు తెలుగు టు ఇంగ్లీష్లో వారికి బోధిస్తారు ఓకే సో సింపుల్ గ్రామర్ ఓకే ట్రాన్స్లేషన్ మెథడ్ ద్వారా తర్వాత గ్రూప్ డిస్కషన్ మెథడ్ ద్వారా ప్రతి విద్యార్థి అందరి ముందు నిల్చొని వారి గురించి వారు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేటట్టుగా వారిని తర్బియత్తునిస్తాము వాళ్ళని ట్రైన్ అప్ చేస్తాము సో ఈరోజు వాళ్ళు ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లలో మా విద్యార్థులు జాబ్స్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లలో వాళ్ళు చేస్తున్నారు ఇంటర్నేషనల్ హోటల్స్లో వాళ్ళు జాబ్ చేస్తున్నారు ఇదంతా తెలుగు మీడియం విద్యార్థులు సాధించిన గొప్ప ఘనత ఆ ఘనత అంతా సాధించడానికి ఇష్ట కాలేజ్ ఎప్పటికీ వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి తెలుగు మీడియం అనేది ఒక అవరోధం కాకుండా తప్పకుండా తెలుగు మీడియం విద్యార్థులు ధైర్యంగా ముందుకు వచ్చి ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు ఇస్టార్ కాలేజ్లో ఒక స్పెషల్ ప్యాకేజ్ ఉంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అది మేము మీకు అందిస్తాం ఓకే సార్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో వినోద్ గారు మీ క్వశ్చన్ అడగండి సార్ ఉన్నారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీ ప్రోగ్రామ్ నేను చూస్తున్నా మంచిగా అంటే చాలా చక్కగా ఉంది మా తమ్ముడు బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి జాబ్ రాలేదు ఇక్కడ అబ్బాయికి మీ దగ్గర ఏమైనా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుందా చేస్తే ఎట్లాంటి కోర్స్ చేయవచ్చు చెప్తారా మనం తప్పకుండా వినోద్ గారు మీ తమ్ముడు బీటెక్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ కోర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం ఆర్ క్యాటరింగ్ టెక్నాలజీ ఈ రంగంలో ఒక వన్ ఇయర్ కోర్స్ చేస్తే తప్పకుండా ఇమ్మీడియట్గా సెటిల్ అవుతాడు ఎందుకనంటే మేమే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఇస్తున్నాము దేశ విదేశాల్లో ఉద్యోగ కల్పన చేస్తున్నాము ఇంటర్న్షిప్స్ కూడా విదేశాల్లో మేము కల్పిస్తున్నాము సో దట్ మీరు ఆఫ్టర్ కోర్స్ ఈ కోర్స్ కాగానే తప్పకుండా మీ తమ్ముడు సెటిల్ అవుతాడు మా కాలేజీలో అనేక మంది ఎంబీఎస్ చేసిన వాళ్ళు బీటెక్స్ చేసిన వాళ్ళు పూర్వ విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు కూడా జాయిన్ అవుతా ఉన్నారు సో ఇమ్మీడియట్గా మీరు కాలేజ్కి రావచ్చు అడ్మిషన్ తీసుకోవచ్చు మేము తప్పకుండా వారికి ప్రోత్సహిస్తాం సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అలాగే ఫెసిలిటీస్ ఏముంటాయి ఉంటాయి వీళ్ళకి ఓకే సో ప్లేస్మెంట్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దేశ విదేశాల్లో ఉద్యోగ కల్పన మేము చేస్తాము ఓకే అనేక హోటల్స్తో మేము టైప్ అయ్యాము సింపుల్ ఫోన్ కాల్ ద్వారా ఇండియాలో జాబ్ పెట్టిస్తాము ఓకే తర్వాత విదేశాలకు వెళ్ళాలన్న కళ నెరవేర్చుకునే ప్రతి విద్యార్థికి మేము ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్తో పాటుగా ప్లేస్మెంట్స్ కూడా మేము కల్పిస్తాం చాలా ఒకే ఏజెన్సీస్తో మేము టైప్ అయి ఉన్నాం గతంలో మా పూర్వ విద్యార్థులు అనేక మంది చేస్తున్నారు వాళ్ళు వచ్చి పిల్లలకి ఇప్పుడున్న ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తారు వారి యొక్క విదేశీ అనుభవాన్ని చెప్తారు సో ఇలా కాలేజ్ ఒకే ఇన్స్టాల్మెంట్ అందుబాటులో ఫీజు రాయితీ ఫీజు కల్పించడం తర్వాత ఫీజు రాయితీ బీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఫీజు రాయితీ కల్పించడం అంత మాత్రమే ఇన్స్టాల్మెంట్లో ఫీజు కట్టుకునేటట్టుగా ఓకే మా కాలేజీలో జాయిన్ అవుతున్న ప్రతి విద్యార్థి వారి జీవితంలో సెటిల్ అయ్యేటట్టుగా కాలేజ్ మేనేజ్మెంట్ అంకిత భావంతో మేము చేస్తూ ఉన్నాము ఓకే వారి జీవితంలో ఒక గొప్ప మార్పు చూ చూస్తారు జీవితంలో చక్కగా రాణిస్తారు త్వరగా సెటిల్ అవుతారు ఓకే సార్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుందా వీళ్ళకి తప్పకుండా అండి నేను ఇంతకుముందే చెప్పినట్టుగా పర్యాటక రంగంలో తర్వాత ఆర్మీలో ఓకే నేవీలో ఎయిర్లైన్స్లలో ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ పడ్డప్పుడు వీళ్ళు అప్లై చేసుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్ మేమే ఇస్తూ ఉంటాము ఎప్పుడు ప్లేస్మెంట్స్ అల్ ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళకి మేము గడ్ గైడ్ చేస్తూ ఉంటూనే ఉంటుంది విదేశాలకు వెళ్ళడానికి ఒక అద్భుతమైన అవకాశం కూడా మేము కల్పిస్తాము ఫ్రీ ఎడ్ ఫ్రీ రిక్రూట్మెంట్ అనేది సిస్టమ్ మన ఇన్స్టిట్యూట్ వారికి ఇస్తుంది సో విదేశాలకు వెళ్ళాలి అన్న కళ నెరవేర్చుకోవడానికి విద్యార్థులు ఫ్రీ రిక్రూట్మెంట్ ద్వారా ఏమి ఖర్చు లేకుండా నయా పైసా ఖర్చు లేకుండా విదేశాలకు వెళ్ళొచ్చు ఓకే మేము ఇక్కడే గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అవుతాము అని అనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడల్లా మేము గవర్నమెంట్ మేము ప్రతి విద్యార్థికి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాము ఓకే అంత మాత్రమే కాకుండా కొంచెం తక్కువ సర్వీస్ ఛార్జీతో కూడా విదేశాలకు వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు మేము కల్పిస్తున్నాము సో దట్ ఓకే ప్రతి రంగంలో కూడా విద్యార్థులు చక్కగా సెటిల్ అవ్వచ్చు ఓకే సార్ ఇష్టా పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది అలాగే అడ్మిషన్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఓకే సో ఇస్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మేము ఎస్టాబ్లిష్ చేశాము నైన్టీన్ నైన్టీ నైన్లో నేను నా మిత్రుడు శ్రీ ఏ సంజయ్ కిరణ్ ఇద్దరం కలిసి ఎస్టాబ్లిష్ చేసి ఎంతో అంకిత భావంతో విద్యార్థులందరికీ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ జాబ్ గ్యారంటీతో మేము ఈ అవకాశాన్ని మేము కల్పిస్తూ ఉన్నాం గత పదహారు సంవత్సరాలుగా మేము మా స్టాఫ్ ఓకే విద్యార్థుల ప్రగతికి మేము తోడ్పడుతూ ఉన్నాము సో మీరు అడ్మిషన్ తీసుకోవడానికి సింపుల్గా రెండు జిరాక్స్ కాపీస్ మీ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక ఇన్స్టాల్మెంట్తో మీరు కాలేజ్కి రావచ్చు ఇప్పుడు అడ్మిషన్స్ ప్రారంభమైనాయి అనేక మంది విద్యార్థులు వచ్చి ఈ అవకాశాన్ని అడ్మిషన్స్ తీసుకుంటున్నారు ఇమిడియట్గా మీరు తీసుకోవచ్చు ఆయా ప్రాంతాల్లో మేము కౌన్సిలింగ్స్ కూడా పెట్టాము సో దట్ మేము పేపర్లో ప్రకటన ఇస్తాము తర్వాత టీవీలో ప్రకటన ఇస్తాము మీరు చూసి మా కౌన్సిలర్స్ని మీరు వారు వచ్చి మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు తర్వాత కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే మీకు ఏది సూట్ అవుతుందో వాళ్ళు అడ్వైజ్ చేస్తారు సో దట్ మీరు మీ పేరెంట్స్తో మీ గార్డియన్స్తో మీరు రండి తప్పకుండా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు చాలా సింపుల్ వేలో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు హన్మకొండ ఒక వండర్ఫుల్ ప్లేస్ ఓకే సో అందరికీ అందుబాటులో రవాణా సౌకర్యాలు ఉన్నాయి నడిబడ్డున ఉంది ఈ కాలేజ్ చుట్టూ విద్యా వాతావరణం ఉంది చక్కగా జీవితంలో రాణిస్తారు మీరు మా కాలేజ్కి ఎప్పుడు మిమ్మల్ని యూఆర్ వెల్కమ్ టు అవర్ కాలేజ్ సో మీ కాలేజ్ ప్రత్యేకత ఏంటి అంటే ఇష్ట అనగానే గుర్తొచ్చేది ఏంటి అలాగే మీరు ఇచ్చే అవకాశాలు స్టూడెంట్స్కి ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు ఓకే సో ఇష్ట అనగానే విద్యార్థులకి కంపల్సరీ సెటిల్మెంట్ ఉంటుంది మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ ఉన్నాయి లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్స్ వైఫై క్యాంపస్ ఓకే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న టీచింగ్ మేము చేస్తాము క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ఇస్తాము పవర్ పాయింట్ క్లాసెస్ వాళ్ళకు ఉంటాయి వీడియో లెసన్స్ మేము తీసుకుంటాము తర్వాత ఇండస్ట్రియల్ ట్రిప్స్ వాళ్ళకి ఇస్తాము ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వాళ్ళకి ఇస్తాము సో ఈ విధంగా ప్రతి విద్యార్థి కాలేజీలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి వారి జీవితంలో రాణించేంత వరకు వారు సెటిల్ అయ్యేంత వరకు మేము వారికి తో ఫాలో అప్ చేస్తూనే ఉంటాము అంత మాత్రమే కాకుండా ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ అయిపోయి జాబ్స్ చేస్తున్న వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఏదైనా విదేశీ అవకాశాలు ఉన్నప్పుడు ఫ్రీ రిక్రూట్మెంట్ ద్వారానే అయితేనేమి లేకపోతే లో సర్వీస్ ఛార్జ్ ద్వారా అయితేనేమి తక్కువ ఖర్చుతోనైనా కూడా వారు విదేశాలకు వెళ్ళడానికి కూడా మేము అవకాశాలు ఇస్తూనే ఉంటాం గవర్నమెంట్ జాబ్స్ వచ్చినప్పుడల్లా కూడా వారికి ప్రోత్సహిస్తాం ఇలా బీసీఎస్సీ ఎస్టీ ఓబీసీలకి ఫీజులో రాయితీ ఇన్స్టాల్మెంట్ అందరికీ అందుబాటులో ఫీజు సో ఈ విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ తెలుగు మీడియం వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఇది ఇష్టం మీకు అందిస్తూ ఉంది మంచి వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈ ప్రధాన నగరాల్లో మన రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజల్లో తెలిసిన ప్రధాన నగరాలకు తీసిపోయినటువంటి ఎటువంటి విధంగా తీసుకుపోనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇష్టం మీకు అందిస్తూ ఉంటుంది వరంగల్లో హన్మకొండలో చాలా ఓకే బ్యూటిఫుల్ వాతావరణంలో ఒక అందుబాటులో ఉన్న క్యాంపస్లో మీకు మేము మా క్యాంపస్లో మీకు విద్యను అందిస్తాము సో హండ్రెడ్ పర్సెంటేజ్ జాబ్ గ్యారెంటీ ఇస్తున్నాము ఇది ఇష్టా యొక్క ప్రత్యేకత ఓకే సార్ స్కాలర్షిప్ వస్తుందా ఈ స్టూడెంట్స్కి అలాగే ఎడ్యుకేషన్ లోన్ ఇలాంటివన్నీ వర్తిస్తాయి కూడా వర్తిస్తాయి మీరు పర్సనల్గా మేనేజ్మెంట్ కలిస్తే మేము గైడ్ విషయంలో సో ఏ ఏ కోర్సెస్ అందిస్తున్నారు ఇంకా మీ కాలేజ్లో హోటల్ మేనేజ్మెంట్ కాకుండా యా హోటల్ మేనేజ్మెంట్ కాకుండా ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది గర్ల్స్కి మేము స్పెషల్ కోర్స్ ఇస్తున్నాము సో ఇట్లా మా ప్రధాన ఫోకస్ ఈజ్ హోటల్ మేనేజ్మెంట్ ఎందుకంటే ఈ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయి సో అది మమ్ మేమిస్తున్న సేవలను గవర్నమెంట్ కూడా గుర్తించడం జరిగింది ఓకే సో ఈ అవకాశాలు ఓకే హోటల్ మేనేజ్మెంట్ ద బెస్ట్ కోర్స్ ఒక ప్రొఫెషనల్ కోర్స్ ఎర్లీగా సెటిల్ అవ్వాలని అనుకున్న విద్యార్థులకి ఇది ఒక బెస్ట్ కోర్స్ ఇది సో ఇది మీరు ఆప్ట్ చేయవచ్చు సో మీరు చెప్తున్నారు ఇందాక లో కూడా స్టూడెంట్స్కి జాబ్స్ ఇప్పిస్తున్నాము అని చెప్పి ఏ ఏ ఆపర్చునిటీస్ ఓ మిడిల్ ఈస్ట్లో బోల్డ్ అని ఒకే అవకాశాలు మేము కల్పిస్తా ఉన్నాం దుబాయ్ మస్కట్ బెహరిన్ ఒమాన్ ఓకే ఇట్లాంటి కంట్రీస్లలో కతార్ ఇప్పుడు చాలా ఎక్కువ ఇంటర్నేషనల్ హోటల్స్ చైన్స్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయన్నమాట ఓకే హిల్టన్ ఓకే మ్యారియట్ ఇట్లాంటి గ్రూప్స్తో కెంపెన్స్కి ఓకే ఇలాంటి గ్రూప్స్తో మేము టైఅప్ అయిపోయినాం సో ఇప్పుడు మలేషియా సింగపూర్లో కూడా మేము కల్పిస్తాము యుఎస్ యూకే ఇట్లా మేము ప్రోత్సాహాన్ని అందిస్తామన్నమాట ఓకే ట్రైనింగ్ వీసా వన్ వీసా ద్వారా ఎట్లా ట్రైనింగ్ చేయాలి ఎట్లా జాబ్స్ సంపాదించాలి ఇది మేము విద్యార్థులకి స్పెషల్గా వారికి మేము గైడ్ చేస్తూ ఉంటాం అనమాట సో స్టూడెంట్స్కి హోటల్ మేనేజ్మెంట్లో భాగంగా ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది కొన్ని హోటల్స్లో కానీ కాంపిటీషన్స్ కానీ ఇలా ఫుడ్ ఫెస్ట్లో పాల్గొనే ఇది ఉంటుంది సో అప్పుడు ఏమైనా స్టైఫ్ ఉందా స్టూడెంట్స్ తప్పకుండా ఓకే ఇప్పుడు రేపు సింగపూర్ సింగపూర్ మలేషియాలో మీరు ఇంటర్న్షిప్ చేసుకోవాలంటే మంచి ఆకర్షణీయమైన స్టైఫ్ ఉందన్నమాట ఓకే తక్కువ ఖర్చే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఈవెన్ ఫినాన్షియల్గా కూడా వాళ్ళు పిల్ల విద్యార్థులకి ఓకే ఆకర్షణీయమైన స్టైఫండ్ కూడా ఆ హోటల్స్ ఇస్తారు ఆ విధంగా మేము టైప్ చేసుకొని వచ్చామన్నమాట మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు నేను డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో డిస్కస్ చేసిన విధంగా డిఫరెంట్ హోటల్స్తో మేము టైఅప్ కలిగి ఉన్నాము సో విద్యార్థులకు తప్పకుండా మన ఇండియాలోను తర్వాత విదేశాల్లోను ఓకే అబ్రాడ్లో కూడా వాళ్ళకి స్టైఫండ్ ఇస్తామన్నమాట ఓకే సార్ మొత్తానికి హోటల్ మేనేజ్మెంట్ కి ఇష్ట బాగుంటుంది అని చెప్తున్నారు అలాగే హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ కెరీర్ పాయింట్ కీప్ వాచింగ్ వి సిక్స్ న్యూస్